హలో నమస్తే. రుచి మాది ఆస్వాదన మీది రుచి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు రుచి కార్యక్రమం డిడి కాలనీలో ఉంటున్న విజయలక్ష్మి గారి ఇంటికి వచ్చేసాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. మరి ఈరోజు రుచి కార్యక్రమంలో ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? వెలగపండు పచ్చడి చేస్తున్నారు. వెలగపండు పచ్చడి బాగుంటుందా? బాగుంటుందమ్మా. సో తయారు చేసుకునే విధానం, కావలసిన పదార్థాలు ఏంటో చెప్పండి. చెప్తాను. వెలగపండు, మిరపకాయలు, బెల్లము, జీలకర్ర, పసుపు, మెంతులు, మినప్పప్పు, ఆవాలు, ఉప్పు, ఇంగువ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, నూనె, తగినంత నూనె. విజయలక్ష్మి గారు, మరి వెలగపండు పచ్చడి తయారు చేసుకునే విధానం ఏంటో తెలుసుకునే ముందు ఒక స్టవ్ వెలిగించుకుందామా? బాండి పెట్టుకుంటాం. సో చెప్పండి, ఇప్పుడు వెలగపండు అంటే జనరల్గా పచ్చి పచ్చిగా పుల్ల పుల్లగా ఉంటుంది కదా, సో దాన్ని పచ్చడి చేసుకుంటే బాగుంటుంది అంటారా? కొంచెం వగరుగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, బాగా పండితే తీయగా ఉంటుంది. ఓహో. జనరల్గా నేను చూసింది ఏంటంటే వినాయక చవితి అప్పుడు మాత్రమే వినాయకుడి దగ్గర సన్నిధిలో కనిపిస్తుంది, పాల వెలికి అలాడిస్తూ ఉంటారు, కానీ ఆ వెలగపండు చాలా గట్టిగా ఉంటుంది ఉండయి. కానీ ఇది ఏనుగుకి చాలా బాగా ఇష్టం అంట కదా. ఓకే. అందుకే ఏనుగు తింటే ఎలిఫెంట్ ఫ్రూట్ అని, మంకీ తింటే మంకీ ఫ్రూట్ అని, మనం తింటే మన ఫ్రూట్ అని అంటుంటారు. సరే, కళాయి వేడెక్కింది, నూనె వేసుకుందామా? ఎంత కొంచెం నూనె పడుతుందా? కొంచెం మన ఇష్టం, మనం ఎంతైనా వేసుకోవచ్చు. నూనె ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. వేడెక్కింది తర్వాత ఏం చేయాలి? మినప్పప్పు, మెంతులు అవి వేసుకోవాలి. ఎంత తీసుకుంటాం మినప్పప్పుని? మినప్పప్పు ఒక, అంటే మీరు వెలగపండు రెండు కాయలు తీసుకుంటున్నారు? రెండు కాయలు, రెండు స్పూన్లు. రెండు స్పూన్లు. సో మినప్పప్పు తీసుకున్నారు, మెంతులు, మెంతులు. జనరల్గా ఎవరి దగ్గర నేర్చుకున్నారు? నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. అమ్మగారి దగ్గర, అమ్మ వంట అన్నమాట. సో తర్వాత ఆవాలు, అంటే ఒక్కొక్క స్పూన్ సరిపోతున్నాయా అండి? చాలు, కొంచెమే ఉంది కదా, ఆ గుజ్జును బట్టి మనం వేస్తున్నాం. ఓకే. ఆవాలు, జీలకర్ర, మరి ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఎండు వేస్తాను, వేగుతున్నాయి, కొంచెం మారుతాయని వేశాను. మెంతులు వేసేసాము, మెంతులు వేసాము, జీలకర్ర వేసాము, ఆవాలు వేసాము. సో మరి చిటపట్లాడే పచ్చిమిరపకాయలు వేస్తాను, ఎండు మిరపకాయలు వేసాను, పచ్చిమిరపకాయలు వేస్తాను. ఎంత క్వాంటిటీ? ఒక పది కాయలు, పది కాయలు తీసుకోండి. చాలు. ముందుగా పోపు వేయించుకోవాలమ్మా. వేయించుకుని రెండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. సో ఎన్ని మిరపకాయలు ఉపయోగిస్తున్నాం? పచ్చిమిరపకాయలు ఉపయోగిస్తున్నాం. ఎక్కువ కారం తినే వాళ్ళకైతే ఎక్కువ ఎక్కువ వేసుకోవాలి. పులుపుని బట్టి, పచ్చడిని బట్టి మనం ఎంత గుద్దు తీసుకుంటామో దాన్ని బట్టి మనం పోపు వేయించుకోవాలి. ఎండు మిరపకాయలు, కారం అవి వేసుకోవాలి. ఇంగువ పొడి ముందే వేసుకుంటామా? ఇప్పుడు వేగుతున్నప్పుడైనా ఇంగువ వేయచ్చు. సో ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది కదా, హెల్త్కి చాలా మంచి డిష్ కదా ఇది. సో పచ్చడిలో రోటు పచ్చళ్ళు మహా ఫేమస్, అందులో వెలగపండు పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుంది. సో మరి వేగిపోయాయి, మంచిగా త్వరగా వేయించుకున్నాం గోల్డ్ డిష్కి వచ్చేలాగా. తర్వాత ఏం చేస్తాం? ఇంకా తీసేసి రోట్లో వేసుకుని దంచుకుని కొత్తిమీర అది ఉప్పు బెల్లం వేసి దంచేసి. ఓహో, ఈ కాంబినేషన్ కొంచెం బెల్లం ఉపయోగిస్తాం, బెల్లం కొంచెం టేస్టీగా, అది పుల్లగా ఉంటుంది కాబట్టి బెల్లం తగ్గించుకోవడానికి బెల్లం ఉపయోగిస్తాం. బెల్లం వేగినట్టేనండి? కొంచెం. దాదాపు 21 బ్యాక్టీరియాని రానియకుండా చేస్తుందట వెలగపండు. సో వెలగపండు ఉపయోగించడం వల్ల మనలో ఉన్న బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతుంటాయి. మధుమేహం కానీ, కాలేయం కానీ, తర్వాత షుగర్ కానీ, తర్వాత క్యాన్సర్ కానీ, వీటన్నిటికీ వెలగపండు ఉపయోగపడుతుంది. ఈ సీజన్లో బాగా దొరికే పండు కాబట్టి కొంచెం పుల్లగా ఉన్నా కొంచెం బెల్లంతో టేస్ట్ చేశారనుకోండి ఇంకా బాగుంటుంది. సో రెడీ అయిపోయిందా? ఇంకా రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ రోట్లో దంచుకోవడం. రోట్లో దంచుకో. సో వెలగపండు రోటు పచ్చడికి మనకు నెక్స్ట్ ప్రాసెస్ రోడ్కి దగ్గర పెట్టుకుంటుంది.
సో వెలగపండు రోటి పచ్చడికి రెడీ అయిపోయింది ప్రాసెస్ అంతా. రోటి దగ్గరికి వెళ్ళిపోతున్నాం, రోట్లో దంచుకుంటే రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. విజయలక్ష్మి గారు, వెలగపండు పచ్చడికి ముందుగా ఏం చేయాలి? వెలక్కాయ తీసుకుని దాన్ని పగలగొట్టి దాని లోపల గుజ్జు తీసేసుకోవాలి. ఇది కొబ్బరికాయలాగా గట్టిగా ఉంటుంది, కొబ్బరికాయలాగా గట్టిగా ఉంటుంది కనుక దాన్ని పగలగొట్టి దాని లోపల గుజ్జు తీసేసుకుని పచ్చడి నూరుకోవాలి. ఓకే, రెడీనా మరి? విజయలక్ష్మి గారు, మనం రోడ్లో మరి ఏం చేసుకుందాం అంటే పోపు పెట్టుకున్నది, పోపు పెట్టుకున్నాం, ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం పోపు ఉంచి కొంచెం ఉంచాలి లాస్ట్ పచ్చట్లో కలిపి. కొత్తిమీర కూడా చాలా ఉపయోగం అండి. ఏంటంటే పొద్దున్న పూట నీళ్ళలో నానబెట్టుకొని లేదంటే వేడి చేసుకొని జ్యూస్ లాగా చేసుకొని తాగితే బాగా ఉంటుంది. అండ్ ఉచ్ఛ్వాస కూడా చాలా బాగుంటుంది. ఉప్పు ఉప్పు నమ్మకం దానికి ఉప్పు అనేది కంపల్సరీగా అవసరం. సో ఎంత వేయాలి? రెండు చెంచాలు స్పూన్. ఇంకో కొంచెం తగ్గించు, కొంచెం తగ్గించు, అంతే. రెండు చెంచాలు అది బెల్లం. బెల్లం ఇంత మొత్తం పడుతుందా? పట్టదు బాబు, నేను వేస్తాయి, కొంచెం దంచాక వేస్తాను. మీరు మిక్సీలో చేసుకుంటారా, ఇట్లా ఎప్పుడు రోట్లోనే దంచుకుంటూ ఉంటారా? లేదు బాబు, కొంచెం కదా, నేను మిక్సీలోనే చేసుకుంటాను. జనరల్గా అయితే రోట్లో చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. సో ఈ పచ్చడి ఎన్ని ఇయర్స్ నుంచి మీ అమ్మగారు నేర్పితే నేర్చుకొని చేస్తూ ఉన్నారు? నేను ఓహ్ వచ్చినప్పటి నుంచి ఆవిడ చేస్తుంటే చూసుకున్నాను, నేను చూసి మళ్ళా ఇక్కడికి వచ్చాక చేసి పెడుతున్నా పిల్లలకి. సో కొంచెం కష్టమైనా కూడా రోట్లో నూర్చుకుంటే బాగుంటుంది. నేను ట్రై చేయనా? చేస్తా. బెల్లం ముందే వేస్తే మెత్త అయిపోయి నలగదని. సరే, కొంచెం మెదగాలి కదా. సో మొత్తానికి రోటి పచ్చడి రెడీ అవడానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. రోట్లో దంచుకొని నొప్పుకొని ఉంటే బాగుంటుంది. సో తర్వాత ఏం చేయాలి? బెల్లం వేసి ముందుగానే తరిగి పెట్టుకున్న బెల్లం. బెల్లం అంటే కొంచెం వగరగా ఉంటుంది కాబట్టి మనం బెల్లం కొంచెం పుల్లగా ఉంటుంది కదా, కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవాలి. అంటే తీయగా వస్తుందా? తీయగా పుల్ల పుల్లగా వస్తుంది. కొంచెం సరిపోతుందా? సరిపోతుంది. పసుపు వేసే చిటికెట్ పసుపు. చిటికెట్ పసుపు. పండు వెలగ పండు. ఎంత తొందరగా అయిపోయిందో కదా. అయిపోతుంది, వేసేసి రెండు కాయలకి మనం తీసుకున్నాం ఇందులో. రెండు కాయలకి గ్రైండర్లు అవుతే ఈ వెలగపండు పచ్చడి నలగదు. అవును, అది గ్రైండర్ తిరగదు, గట్టిగా ఉంటుంది కనుక తిరగదు. రోట్లో అప్పుడు నీళ్లు పోసుకుని చేసుకోవాలి. దీని రోట్లో అవుతే నీళ్లు పోయాల్సిన పని ఉండదు. ఇలా మెత్తగా మనం ఎంత కావాలంటే అంత నూరుకోవచ్చు, మెత్తగా అయ్యేంత వరకు. అదే మీరు దంచుతుంటూనే వెలగపండు స్మెల్ తెలుస్తుంది. ఆల్మోస్ట్ అయిపోయినట్టు అయిపోయింది, దగ్గర పడిపోయింది. ఎందుకంటే వెలగపండు గుజ్జు కూడా చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి తొందరగా మెదిగిపోతుంది. తీసేసి ఇది వేసేసాను. ఓకే, ఇది
వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఆవునే వేసుకుంటే చాలా రుచిగా కూడా ఉంటుంది అనుకుంటా. సో కొత్త టేస్ట్, సో ఈ సీజన్లో బాగా వచ్చే వెలగపండు బాగా యూజ్ చేసుకొని మనం చింతకాయ తర్వాత పులుపు ఎలా యూజ్ చేసుకుంటాం, ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి మన చింతపండు పచ్చడి లాగానే ఉంటుంది ఆల్మోస్ట్ కదా. దీనికి ఇందాక తీసుకున్న పోపుని ఉపయోగించుకుందాం. వెలగపండు రోటి పచ్చడి రెడీ. రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి తెలుసుకుందాం. వెలగపండు, మిరపకాయలు, బెల్లము, జీలకర్ర, పసుపు, మెంతులు, మినప్పప్పు, ఆవాలు, ఉప్పు, ఇంగువ, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, నూనె, తగినంత నూనె. విజయలక్ష్మి గారు, మరి వెలగపండు పచ్చడి తయారు చేసే విధానం ఒకసారి ప్రేక్షకులకు చెప్తారా? బాండీ పెట్టుకుని బాండీలో నూనె వేసి పోపు సామానంతా వేసుకుని ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి బాగా వేయించుకుని రోట్లో ఈ ఎండుమిరపకాయలు ఇవి నేను వేయించుకున్నవి దాంట్లో వేసి రోకలి బండితో మెత్తగా దంచుకుని అప్పుడు ఈ వెలగపండు దాంట్లో వేసి ఉప్పు పసుపు బెల్లము వేసి మెత్తగా నూరేసుకుని తీసేసుకోవాలి. లాస్ట్ కొంచెం పోపు ఉంచుకుని ఆ పోపులో ఈ పచ్చడి కలిపేయాలి. చాలా చాలా బాగుంది. ఇందులో మనం చింతపండు వేసుకునే అవసరం లేదు, ఎందుకంటే పులుపు ఉంది కాబట్టి బెల్లం యాడ్ అయింది కాబట్టి చాలా పులుపు వగరనేది పోయింది. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలాంటి రోటి పచ్చడి తింటే చాలా బాగుంటుంది. మనసు నిండుగా ఒట్ట లైట్గా ఉండాలంటే రుచికారకంలో చక్కెర రోటి పచ్చడి తినాల్సిందే. వెలగపండు రోటి పచ్చడి, మరొక వారం మరో వంటకంతో కలుసుకుందాం. అందుకు సెలవు, నమస్కారం.